మీ ప్రయాణం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నబాబు గారు యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఈ సభకు విచ్చేసిన మిత్రులు పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ ముఖ్య అతిథులుగా వచ్చిన ఈరోజు ఈ ఫంక్షన్కి సీ కళ్యాణ్ అనే గారికి అలాగే మా హిట్కే సూపర్ హిట్ ఇచ్చిన అడుగు శేషు గారికి అండ్ సతీష్ వేగ్నేశన్ గారికి అందరికీ కృతజ్ఞతలు సో ఈ సినిమా గుర్తుందా శీతాకాలానికి వస్తే ఈ జర్నీ చాలా ఉంది ఈ సినిమా ప్రామిసింగ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్పగలము ఈ సినిమాని ఎవరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూసే సినిమా ఇది ఈ డిసెంబర్ నైన్త్ మీ ముందుకు వస్తుంది డెఫినెట్గా సినిమా అయితే బాగుంటుంది అందరూ వచ్చి బ్లెస్ చేసి సినిమాను చూడాలని కోరుకుంటున్నాం పోతే మా ప్రొడ్యూసర్స్ భావనారావు గారు అండ్ సుబ్బారెడ్డి అన్న రామారావు చింతపల్లి గారు సార్ రామారావు గారు మీరు కూడా ఒకసారి పైకి వస్తే బాగుంటుంది రామారావు గారు ఆ రోజు ఒక మాట చెప్పగానే వచ్చి ప్రాజెక్ట్లో జాయిన్ అందుకు జాయిన్ అయ్యి దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మీకు అర్ధరాత్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్న సో డైరెక్టర్ నాగశేఖర్ గారి గురించి చెప్పడానికి చాలా ఉంటుందంటే ఈ వేదిక సరిపోదు ఇంకొక ఫంక్షన్ కూడా పెట్టాలి మీ గురించి చెప్పాలంటే సో చాలా బాగా చేశాడు అన్న డెఫినెట్గా తెలుగులో మంచి డైరెక్టర్ అవుతారు నాకు ఆల్రెడీ రెండు మూడు కాల్స్ వచ్చినాయి ఈ డైరెక్టర్ని ఒకసారి కలవాలి మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి రిలీజ్ తర్వాత కలుద్దామని చెప్పాం ఆ విషయం ఇంకా ఆయనకు కూడా తెలీదు సో డెఫినెట్గా మీకు తెలుగులో మంచి డైరెక్టర్ అవుతారన్న సో అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్ట్రస్ తమన్నా మేడం అండ్ మేఘా ఆకాష్ శెట్టి దర్శి అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా రావటానికి వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు ప్రొడక్షన్ టీమ్ని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో హీరో సత్యగారి పాయింట్ సత్యగారి కోసం చెప్పాలంటే నాకు నా ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడతాకి నా స్థాయి సరిపోదు నా ఒకాబిలిటీ కూడా సరిపోదు ఆయన గురించి చెప్పాలంటే ఎందుకంటే ద గ్రేట్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారు ఓపెన్గా పబ్లిక్ ఫంక్షన్లో చెప్పారు నెక్స్ట్ జనరేషన్కి వీడు సూపర్ స్టార్ అని చెప్పేసి సో అలాగే సత్యదేవ్ గారి గురించి నేను నిన్న ఇన్స్టాలో చూశాను తమన్నా మేడం లైవ్లో సత్య గారి గురించి మీరు యాక్ట్ చేస్తున్నారు కదా ఆయన గురించి ఏదన్నా చెప్పండి అంటే నాకు ప్రభాస్ గారితో జూన్ ఎర్లీ స్టేజ్లో చేసినప్పుడు ఎలా ఉందో అలా అనిపిస్తుందని చెప్పేసి తమన్నా మేడం చెప్పారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మెగా కాస్ట్ చెప్పింది నేను ఈ సినిమాలో పదమూడు రోజులు చేశాను ప్రతిరోజు నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్ చేస్తున్నట్టు అనిపించింది సో ఈ సెట్లో ఉంటే నాకు ఒక యూనివర్సిటీలో ఉన్నట్టు అనిపించింది తప్ప నేను షూటింగ్ అని చెప్పింది కావ్య శెట్టి గారు చెప్పారు మొన్న ఒక ప్రెస్ మీట్లో నాకు ఈ సినిమా చేసిన చెప్పి ఒక ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నానని చెప్పింది సో ఇంతమంది వ్యక్తులు అంటే వీళ్ళేమి కామన్ మ్యాన్స్ కాదు వీళ్ళు ఒక స్టార్స్ యాక్టర్సు వీళ్ళనే ఇన్స్పైర్ చేయగలిగిన సత్యకి ఈ సినిమా ద్వారాగా నీ ఫ్రైడే అవుతుంది ఫ్రైడే అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను మీరు రాబోయే కాలంలో డెఫినెట్ గా చిరంజీవి గారి మాటని మీరు వమ్ము చేయకుండా నిలబెడతారని నేను కోలుకుంటానన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు గారు అండ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా